हाय फ्रेंड्स वेलकम टू पेंडेंस किचन वीडियो लो असल बियम लेकुंडा मिलेट्स तोटी क्रिस्पीगा टेस्टीगा अलागे हेल्दीगा दोसा एला वेसुकोवच्चो चूपिंचबोतुन्नानु इक्कड नेनु चूपिंचबोये विधंगा ब्रेकफास्ट लोकी दोसा वेसुकोनि तिन्नारंटे चक्कगा हेल्दीगा बरुवु तग्गोच्चु अलागे डयाबेटिक वारिकि कूडा ई दोसा अनेदि चाला मंचिदन्नमाट టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మిల్లెట్స్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల సామల్ని వేసుకోండి వీటిని లిటిల్ మిల్లెట్స్ అంటారన్నమాట మీరు ఈ సామల ప్లేస్లో ఎలాంటి మిల్లెట్స్ అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి అర కప్పు మినపగుళ్ళని వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి మెంతుల్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు దోశ అనేది చేదుగా వచ్చేస్తుందన్నమాట ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక అర కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఎర్ర అటుకులు ఉంటాయి కదా రెడ్ పోహా అంటారు వాటిని వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ వేసుకొని వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో మంచి నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఒక 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి ఈ మిల్లెట్స్ మినపగుళ్ళు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జారని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న మిల్లెట్స్ ని మినపప్పుని వేసుకోండి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకబరకగా ఉన్నా ఏం పర్వాలేదు అలాగని మరీ బరకగా కాకుండా ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా కొంచెం లైట్గా బరకగా ఉన్నా కానీ నో ప్రాబ్లం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పులై పెట్టుకోవాలి ఇలా నేచురల్గా పిండిని ఫర్మెంట్ చేసుకోవడం వలన మనకి ప్రోబయాటిక్ అనేది వస్తుందన్నమాట దానివల్ల మనకి బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అంటే మనం సోడా కానీ ఈనో కానీ ఇలాంటివి ఏమీ వేసుకోకుండా ఇలా నేచురల్గా ఫర్మెంట్ చేసిన ఫుడ్స్ తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది సో నేనైతే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది చక్కగా పులిసింది ఇలా పులిస్తేనే మనకి దోశ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇలా పులిసిన పిండిని ఒకసారి నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా గరిట జారుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా గరిట జారుగా ప్రిపేర్ చేసుకుంటే మనకి దోశల పిండి రెడీ అయిపోతుంది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి హై ఫ్లేమ్లో పెనాన్ని వేడి చేసుకోవాలి పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి ఇలా చేయడం వలన ఆల్రెడీ వేడైన ప్యాన్ అనేది కొంచెం లైట్గా వేడి తగ్గుతుందన్నమాట అప్పుడు మనం దోశ వేసుకున్నామంటే దోశ అంతా కూడా ఈవెన్గా చక్కగా వస్తుందన్నమాట సో ఇలా పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిట వరకు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా ఈ విధంగా దోశను వేసుకోండి ఇది నార్మల్ దోశలాగే చాలా పలుచగా వస్తుందన్నమాట ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీరు కావాలంటే దీని మీద కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకోవచ్చు వెల్లుల్లి కారాన్ని వేసుకున్నారంటే దోశ ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట మీ దగ్గర ఒకవేళ లేకపోతే కారం వేసుకోకుండా ప్లెయిన్ దోశలాగా కూడా వేసుకోవచ్చు ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఒక టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి నెయ్యిని వేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది సో ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ నెయ్యిని దోశ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అంతా మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది అన్నమాట దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఒకే రంగులో కాలే విధంగా కాల్చుకోవాలి సో ఇక నేను మీకు దోశ అంతా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా చక్కగా కాల్చుకొని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి నేనైతే ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే నెక్స్ట్ ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోండి కాకపోతే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ క్లీన్ చేసుకున్న తర్వాత దోశ వేసుకున్నారంటే మీకు అన్ని దోశలు కూడా చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట
సో ఇలా కావాల్సిన దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. దోశ చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది, అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు దోశలు వేసుకున్న తర్వాత దోశల పిండి ఒకవేళ మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా మీరు చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో చూసారు కదా, హెల్తీగా బియ్యం లేకుండా మిల్లెట్స్ తోటి క్రిస్పీగా దోశని ఎలా వేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.